हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल ईशा मीडिया वारी ईशा किचन गार्डन की स्वागत। मनम पॉटिंग मिक्स चाला सिंपल वे लो एला तैयार चेयालो नेर्चुकुंदाम। चाला मंदी ना सब्सक्राइबर्स माकु किचन गार्डन मिद्दे तोटलु पेंचालनि उंदि, काकपोते ई पद्धतुलन्नी माकु तेलियदु, चाला कॉम्प्लिकेटेड गा उन्नायि, मेम वीडियोलु चूस्तुंटे इवन्नी मा वल्ल कादु अनि मेम मानेसुकुन्नामनि चेप्पि चाला मंदी नाकु फोन्लु चेस्तू उंटारु, कानी चाला सिंपल अंडि। किचन गार्डन लेदा मिद्दे तोट पेंचडं चाला ईजी। मा चानल ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు అన్ని సింపుల్ గానే మేము చెప్తూ ఉంటాము. మనం ఈరోజు మిద్దె తోటకి ముఖ్యమైన పాటింగ్ మిక్స్, మొక్కలు నాటాలి అనంటే సాయిల్ కావాలి కాబట్టి ఆ సాయిల్ ఎలా ఉండాలి, ఎలా డిజైన్ చేయాలి, దాని రెసిపీ ఏంటి, సింపుల్ గా మేము చెప్పిన పద్ధతులు పాటిస్తూ ఉండండి. మీ మిద్దె తోట చాలా సింపుల్ గా ఎదగండి. చూడండి మా మిద్దె తోట ఎలా డెవలప్ అవుతుందో అలాగే డెవలప్ అవుతుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి మై డియర్ ఫ్రెండ్స్. మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలు గనక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. మనం మన వీడియోలోకి వెళ్తే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ముందుగా మనం సాయిల్ మిక్స్ చేసే ప్లేస్ ని క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత మన దగ్గర ఉన్న ఏ విధమైన మట్టినైనా సరే, అది ఎర్ర మట్టి, నల్ల మట్టి, లేకపోతే ఇసుకనా, ఏది ఆలోచించకండి. చివరికి మీరు రోజు ఊడ్చి పడేసే మట్టి అయినా సరే ఒక చోట దాన్ని కుప్పగా చేసుకొని పాటింగ్ మిక్స్ లో యూజ్ చేయొచ్చు. అందులో కూడా మొక్కలు పెరుగుతాయి. ఈ చిన్న విషయాన్ని గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత ఒక పాలు కోకో పిట్టు తీసుకొచ్చుకోండి. ఏ నర్సరీలోకి వెళ్ళినా మీకు లభిస్తుంది, కాకపోతే కొంచెం మంచి క్వాలిటీ తీసుకోండి. ఇందులో కూడా క్వాలిటీలు ఉంటాయండి, ఎందుకంటే కొందరు చెక్క పొట్టు కూడా మిక్స్ చేసి అమ్మేస్తున్నారు ఈ మధ్య, కాబట్టి అలా కాకుండా మీరు కోకో పిట్టే వచ్చేటట్టు చూసుకోండి. ఈవెన్ చెక్క పొట్టు కూడా పనిచేస్తుంది, కానీ మనం కోకో పిట్టుకు పే చేస్తున్నాం కాబట్టి కోకో పిట్టే తెచ్చుకోండి. ఇంకో విషయం ఏంటంటే వర్మి కంపోస్ట్ కూడా ఒక బ్యాగ్ తెచ్చుకోండి, అది కూడా 200 రూపీస్ అలా దొరుకుతుంది ఒక బ్యాగ్. సో ఒక పాలు కోకో పిట్, ఒక పాలు వర్మీ కంపోస్ట్, ఇంకొక పాలు మీ దగ్గర ఏ మట్టి ఉంటే ఆ మట్టి. ఇదిగోండి, ఈ విధంగా ఒక ప్లేస్ లో పోసేసుకోండి. దాన్ని బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. దీన్ని పార అంటారు. ఈ పారతో బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పేర్చి దాంట్లో 3 కేజీల నీమ్ కేక్ తీసుకోండి. నీమ్ కేక్ కూడా మీకు బజార్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. నర్సరీలలో మంచి నర్సరీకి వెళ్ళండి, అక్కడ బాగా అమ్ముతారు. ఇదిగోండి, ఇలా 3 కేజీల నీమ్ కేక్ ని తీసుకొని మీరు మిక్స్ చేసిన ఈ మిక్సర్ ఉంది కదా, దానిపైన ఈ విధంగా జల్లండి. ఇదిగోండి, ఇది నీమ్ ఆయిల్ అంటారు. ఒక 50 ml నీమ్ ఆయిల్ తీసుకొని మీరు మిక్స్ చేసుకున్న ఈ పాటింగ్ మిక్స్ ఉందో దానిపైన దీన్ని జిలకరించండి. అంటే మీరు గమనిస్తున్నారు కదా, 3 సంచుల సాయిల్ మిక్స్ లో 3 కేజీల నీమ్ కేక్, 50 ml నీమ్ ఆయిల్. ఓకే, దీన్ని కూడా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం వీటిని మనకు కావలసిన తొట్లలో, ఓకే, నా దగ్గర ఇలాంటి డబ్బాలు చాలా ఉన్నాయండి. ఈ డబ్బాలు మీకు బజార్లో 100 రూపాయలు కోటి దొరుకుతుంది. 20 కేజెస్ పెయింట్ డబ్బాలు అనమాట. ఎలాంటి మొక్కలైనా పెరగడానికి డెప్త్ ఇంత ఉంటే చాలా బాగుంటుంది. డెప్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ముందుగా మనం చూస్తున్నారు కదా, ఈ విధంగా కంకర్ రాళ్ళు తీసుకోండి, కింద ఒక లేయర్ పేర్చండి. ఓకే, కింద ఒక లేయర్, ఎందుకంటే వాటర్ డ్రైన్ చాలా ఇంపార్టెంట్. ప్రతి తొట్టికి డ్రైన్ ఉండాలి. ఆ డ్రైన్ లేకపోతే మొక్కల వేర్లు మురిగిపోతాయి, కాబట్టి డ్రైన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కంకర రాళ్ళు మీకు ఈ స్లాబ్ వేసే వాళ్ళ దగ్గర దొరుకుతూ ఉంటాయి. ఈ సైజ్ కంకర రాళ్ళు తీసుకోండి. ఈ తొట్లలో ఒక లేయర్ ఫామ్ చేయండి ఇలా, ఈ విధంగా. దానిపైనుంచి ఇదిగోండి, ఈ విధంగా సాయిల్ వేసేసేయండి. మినిమం 1 ఇంచ్ నుంచి 2-3 ఇంచుల గ్యాప్ ఉండేటట్టు తొట్లను నింపాలి. అంటే వాటర్కి గ్యాప్ ఉండాలి. గ్యాప్ లేకుండా మొత్తం నింపితే మీకు సాయిల్ బయటికి వెళ్ళిపోయి దాని సారం అంతా బయటకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించండి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు చూసారు కదా ఇంతవరకు మనం ఫిల్ చేసాం, అండ్ మనము వాటర్ కూడా ఏ మోతాదులో పోయాలో అంతే మోతాదులో పోయాలి. డ్రైన్లో నుంచి బయటికి వస్తుందా లేదా అది చూసుకోండి. అంతకంటే ఎక్కువ పోస్తే అనవసరంగా మన సాయిల్లో ఉన్న సారం మొత్తం డ్రైన్లో వెళ్ళిపోతుంది. కోకో పిట్, వర్మీ కంపోస్ట్, మట్టి, ఈ 3 కలిపాం కాబట్టి వెయిట్ మట్టి కంటే కూడా 75% తగ్గిపోతుంది అనమాట. అండ్ కోకో పిట్ ఏం చేస్తుందంటే వాటర్ని అలా అట్టి పెట్టుకుంటుంది. ఆ వేర్లకి మాయిశ్చర్ ఉంటే మొక్కలు చాలా ఏపుగా బాగా ఆరోగ్యవంతంగా పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మా తోట ఏ విధమైన పెస్టిసైడ్స్ కానీ ఏ విధమైన ఎరువులు కానీ ఏమీ వాడమండి. కిచెన్ వేస్ట్ ద్వారా తయారు చేసుకున్న ఎరువులు మాత్రమే వాడుతూ ఉంటాము.
ఆ కిచెన్ వేస్ట్ ద్వారా ఎరువు తయారు చేయటం ఎలాగో అది కూడా నేను మీకు ఇంకో వీడియోలో పెట్టాను, అది కూడా మీరు చూసుకోండి. ఇంకో వీడియో కూడా చేయబోతున్నాను, ఆ వీడియోలో కూడా మీకు ఇది గమనించవచ్చు. ఏ విధంగా స్టార్ట్ చేస్తారో చేయండి, ఆ తర్వాత మీకు మెల్లమెల్లగా మెలకువలు తెలుస్తూ ఉంటాయి, దాని ద్వారా ముందుకెళ్ళొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. సూచనలు సలహాలు మీకు తోస్తే మాకు ఈ కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మీ యోగి శ్రీనివాస్. నమస్కారం.